హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే భూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం అయితే అదృపోయే శుభవార్తనైతే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వివిడ తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ కోసం కొత్త మన ఛానల్స్టే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా వేసుకోండి సో ఫ్రెండ్స్ ఆ విషయంలోకి వెళ్ళినట్టయితే కేంద్రం కీలక సంస్కరణ దేశంలో ఎక్కడి నుంచైనా భూ రిజిస్ట్రేషన్ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రెండు వేల ఇరవై రెండులో నూతన భూ సంస్కరణలు ప్రవేశపెట్టింది ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్కి సంబంధించిన విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎన్జిడిఆర్ఎస్తో దేశంలో ఎక్కడి నుంచైనా భూముల రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా డీడ్లు రిజిస్ట్రేషన్లకు నూతన ఆధునిక వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు మెరుగైన జీవన సౌలభ్యం కోసం దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు అలాగే దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి ఇరవై ఐదు వేల ఒప్పందాలు తొలగించామని పద్నాలుగు వందల ఎనభై ఆరు యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి ఆన్లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో మాట్లాడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు అలాగే ఎంటర్ప్రైజ్ హబ్ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆమె తన బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ప్రసంగంలో పేర్కొన్నారు ఈ కొత్త చట్టం ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుందని ఎగుమతులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు